టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్ లేదా ఉపాధ్యాయుల మదింపు అని మన నింపట్లేదు ఏ టీచర్ ఏ ఉపాధ్యాయుడు తనకు సంబంధించినటువంటి విషయాలను మదింపు చేస్తాడు కాబట్టి అంటే ఇవాల్యువేట్ చేస్తాడు కాబట్టి దీనినే ఉపాధ్యాయుల స్వీయ మదింపు అని అన్నారు ఇది ఎన్సిఆర్టీ వాళ్ళ ద్వారా మనకి తెలంగాణ గవర్నమెంట్ ప్రస్తుతం వీటికి ఒక గడువు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వీటిలో ప్రతి ఉపాధ్యాయుడు దీంట్లో నింపే విధంగా మనకి ఆదేశాలు జారీ చేయబడ్డాయి అయితే ఇప్పుడు దీన్ని ఎలా ఫిల్ చేయాలి అనేటటువంటిది నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను దానికంటే ముందు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ను ఆల్రెడీ నేను కింద మనకి లింక్ లోపల ఇచ్చాను అంటే కింద డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇచ్చాను దాన్ని ప్రెస్ చేయడం వలన మీరు ఈ డాక్యుమెంట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో తెలుగు వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ రెండు కూడా మనకి దీంట్లోనే ఉన్నాయి మనకి డాక్యుమెంట్ లో స్పష్టంగా లిస్ట్ ఆఫ్ అబ్రివేషన్స్ అనేవి మనకి ఇచ్చారు బీఏడ్ అంటే ఏంటి బీఆర్సీ అంటే ఏంటి సిఆర్సీ అంటే ఏంటిది క్లస్టర్ అంటే మనకి ఆల్రెడీ కాంప్లెక్స్ అని చెప్పి మనకు తెలుసు బీఆర్సీ అంటే బ్లాక్ బ్లాక్ అంటే మండలాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఎల్వోస్ అంటే లర్నింగ్ అవుట్కమ్స్ అని ఈ రకంగా మనకు దీంట్లో వచ్చేటటువంటి కామన్ అకరింగ్ అబ్రివేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి యొక్క లిస్ట్ అనేది మనకు ముందులోనే ఇచ్చారు వెబ్సైట్కి వెళ్ళి ఫిల్ చేసేయడానికి ముందుగా మనము ఈ యొక్క డాక్యుమెంట్ని పూర్తిగా చదివినట్లయితే అంటే ఇందులో ఏముందో చూసుకున్నట్లయితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఉపాధ్యాయుల స్వీయ మదింపు యొక్క ఉద్దేశం ఏంటి అనేటటువంటిది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారనమాట టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చారు చాలా సామర్థ్యము సవాళ్లను మదింపు చేసేలా అంటే మనకి ఏమున్నాయి స్ట్రెంత్ ఏంది వీక్నెస్ ఏంది వృత్తిపరమైనటువంటి మద్దతు లభిస్తుంది అనేటటువంటిది తర్వాత మనకు మార్గదర్శకత్వం గైడెన్స్ లభిస్తుంది అని చెప్పారు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అంటే నేను ఈ స్థాయిలో ఉన్నాను ఇంకా మెరుగుపరచుకోవచ్చును ఇలాంటి విషయాలన్నీ కూడా బోధనాభ్యాసన ప్రక్రియలను మెరుగుపరచడం అనేటటువంటిది ఉన్నది ఇవన్నీ కామన్ గా వచ్చేటటువంటి మనకు విషయాలే ఇప్పుడు టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్ లోపల మనకి ఆరు అంశాలను వాళ్ళు టెస్ట్ చేయడానికి పోతున్నారు అందులో ఏంటిదంటే బోధన అభ్యసనాల రూపకల్పన ఏ రకంగా ఉంది విషయ అవగాహనలో మనం ఏ స్థాయిలో ఉన్నాము తర్వాత అభ్యసనాన్ని సులభతరం చేసేటటువంటి వ్యూహాలు ఏమీ అనుసరిస్తున్నాము వ్యక్తుల మధ్య సంబంధాలు ఏ రకంగా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ గురించి అడుగుతున్నారు తర్వాత వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉంది పాఠశాల అభివృద్ధి ఏ రకంగా ఉంది ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనకి దీంట్లోపల మనకి ఇవాల్యువేషన్ చేస్తున్నారు తర్వాత టీచర్స్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్ యొక్క నిర్మాణం ఏ రకంగా ఉంటుందని ఇక్కడ చూశారు దాంట్లో ఒకటి ఏంటిదంటే వీటిలో పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అని అన్నారు ఈ పదం మనకి కొత్త కాదు ఇంతకుముందు క్లాస్ రూమ్లోనే తెలంగాణ ప్రభుత్వం క్లాస్ రూమ్లోనే ఒక పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అని చెప్పి మనం ఏ స్థాయిలో ఉన్నాం పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారనేది టిక్ చేసేటటువంటి ఒక సంస్కృతి ఇంతకుముందు ఉండేటటువంటిది కాబట్టి దాన్నే కొద్దిగా మార్పు చేసి ఇప్పుడు ఆన్లైన్లో అంటే ఏంటిదంటే టెక్నికల్ టచ్తో మనకు వచ్చినటువంటిదే ఇప్పుడు పర్ఫార్మెన్స్ టీచర్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేటటువంటివి వచ్చినాయి సో ఈ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ లోపల అందులో పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ వన్ దీనికి సంబంధించిందంటే అభ్యసన అనుభవాల రూపకల్పనకు సంబంధించినటువంటిది పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ టూలో విషయ పరిజ్ఞానం విషయ అవజ్ఞాన తర్వాత పర్ఫార్మెన్స్ త్రీలో అభ్యసన అనుభవాన్ని ఉపాధ్యాయుడు సులభతరం చేయడానికి ప్యూహాలు అంటే ఎంత సులభంగా మనం విద్యార్థులకు అందిస్తున్నాం అనేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి స్టాండర్డ్స్ దీంట్లోపల రూపొందించారు మళ్ళీ పిఎస్ ఫోర్ లోపల ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనేటటువంటివి తర్వాత వృత్తిపరమైనటువంటి అభివృద్ధి పాఠశాల అభివృద్ధి ఇవన్నీ కూడా మనకి క్లియర్గా మనకి ఇచ్చారనమాట అంటే ఇక్కడ మనకి టీచర్ సెల్ఫ్ అసెస్మెంట్ రూబ్రిక్స్ లోపల పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్లో ఆరు పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ మనకి ఇచ్చారు సో ఆరు పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్లో అన్నీ కలుపుకొని దాదాపుగా నలభై ప్రశ్నలు ఇచ్చారు ఈ నలభై ప్రశ్నలకు మనం ఇప్పుడు సమాధానం చేయాలి వాటికి నలభై ప్రశ్నలను ఏ రకంగా సమాధానం చేయాలి ఏమేం క్వశ్చన్స్ వస్తాయి అనేటటువంటిది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ సిక్స్ అంటే పాఠశాల అభివృద్ధి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఇంటర్పర్సనల్ ఇవన్నీ కూడా తర్వాత ప్రగతి సూచికలు పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామని చెప్పడానికి ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అంటే అర్థం ఏంటిదంటే అప్పుడప్పుడు అని అంటే అర్థం ఏంటిదంటే మనకు దాంట్లో మనకి ఎక్కడైతే మనం డీటెయిల్స్ ఇస్తామో అప్పుడు మనకి ఈ పదాలు ఎందుకు వాడారు ఎక్కడ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది అప్పుడప్పుడు అంటే ఏంటిదనంటే జీరో టు థర్టీ పర్సెంట్ మధ్యలో ఉందని అర్థం తరచుగా అంటే థర్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ అని అర్థం సాధారణంగా అంటే సిక్స్టీ వన్ టు నైన్టీ పర్సెంట్ జనరల్ అంటే ఎల్లప్పుడు అంటే ఆల్వేస్ అని అంటే మనకి నైన్టీ వన్ టు హండ్రెడ్ పర్సెంట్ అర్థం అనమాట వీటిని దృష్టిలో పెట్టుకుని మనం నింపినట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ టేబుల్ ను మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదా రెడీగా అవసరమైనప్పుడు దాన్ని ఓపెన్ చేసినా చూసేదానికి సిద్ధంగా ఉంచుకోండి దాంతోపాటు మనం చేసేటటువంటి పనికి రేటింగ్స్ ఇచ్చుకోవాలి అంటే టిఎస్ఈఆర్ లో మనకి రేటింగ్ విధానం ఏ రకంగా ఇవ్వాలని ఇప్పుడు ప్రతి ప్రశ్నకి సమాధానంలో భాగంగా మనకి నాలుగు స్థాయిలు ఉంటాయి ఒకటి ఎల్ వన్ ఎల్ టూ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అని లెవెల్ ఫోర్ అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు నేను పర్సెంటేజ్ రూపంలో చెప్పాను దానికి స్థాయి పేరు ఏంటిదంటే ఎల్ వన్ అంటే ఆశించిన స్థాయి చేరుకోవడానికి చాలా ప్రయత్నం అవసరము అనేటటువంటిది ఎల్ టూ అంటే ఏంటిదంటే ఊహించిన లేదా ఆశించిన ప్రమాణాన్ని చేరుకున్నాడు అని దీన్ని ప్రమాణాన్ని చేరుకోవడం అని దీంట్లో ఆశించిన ప్రమాణానికి మించికి చేస్తున్నాం అనేటటువంటిది ఇదేంటిది అని అంటే ఎల్ వన్ వచ్చిందంటే మనకి సంతృప్తికరంగా లేని పని తీరు అని అవసరము సంతృప్తికరమైన పనితీరు అని అర్థము ఇది ఎల్ త్రీ వచ్చిందని అంటే సమర్థవంతమైన పనితీరు అని అవసరము అసాధారణమైనటువంటి పనితీరు అనేది అవసరం వీటికి పాయింట్స్ కూడా కేటాయించారు ఈ పాయింట్స్ నుంచి యావరేజ్ పరంగా మనం ఏ స్థాయిలో ఉన్నామనేది వస్తుంది అవన్నీ కూడా మీకు ఎప్పుడైతే వెబ్సైట్ పైన నేను ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లాగా ఇప్పుడు నేను దాన్ని చేస్తూ ఉన్నప్పుడు మీకు తెలుస్తా ఉంటది ఈ పాయింట్స్ ఎవీ ఎక్కడ యూజ్ అవుతాయి అనేది ఇక్కడ వన్ వచ్చినప్పుడు అంటే మనకి ఎల్ వన్ తీసుకున్నామంటే మనకు వన్ పాయింట్ వచ్చినట్టు వన్ మార్క్ ఎల్ టూ ని మనం ఒకవేళ మనకు ఒక ప్రశ్నకి సమాధానం ఎల్ టూ అయినట్టు లెవెల్ టూ అయినట్టు అయితే మనకి రెండు పాయింట్లు వచ్చినట్టు లెవెల్ ఫోర్ అయినట్లయితే నాలుగు పాయింట్లు వచ్చినట్టుగా భావించాలి సో దీంట్లో మళ్ళీ ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు అనేటటువంటి ఇచ్చారు దీంట్లో ఏంటంటే మొత్తం ప్రొఫైల్ ని ఫిల్ చేస్తేనే మనకి అది ఫైనల్ సబ్మిట్ అవుతుంది అన్ని ని నింపకుండా ఎట్టి పరిస్థితిలోనూ మనకి ఫైనల్ సబ్మిట్ అనేది కాదు దీంట్లో మళ్ళీ ప్రధాన ఉపాధ్యాయుడు ప్రిన్సిపల్ సిఆర్సి బీఆర్సి డైట్ వీటికి అన్నిటికీ కూడా ఎవరు ఏం చేయాలి అనేటటువంటిది మార్గదర్శకాలు కూడా ఇచ్చారు ఇప్పుడు మనకు దీంట్లో అడగబోయేటటువంటి విషయాలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఉపాధ్యాయుల యొక్క వివరాలలో వీటిలో సంవత్సరం ఏ సంవత్సరంలో ఉద్యోగి యొక్క కోడ్ ఉపాధ్యాయుని పేరు పుట్టిన తేదీ ఇవన్నీ కూడా మనకి యూడైస్ కోడ్ ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ అడుగుతారు మనకు విశ్వవిద్యాలయం ఏంటి అనేటటువంటి వృత్తిపరమైనటువంటి అర్హతలు ఏమున్నాయి అనుభవం ఏముంది తర్వాత ఇక్కడ ఏంటి అనేటటువంటిది మనకి ఇక్కడ చూస్తుంది వృత్ంతర శిక్షణలో కార్య కార్యక్రమాలు ఏమేమి హాజరైనామనేటటువంటిది కాంప్లెక్స్ స్థాయిలో ఎన్ని ట్రైనింగ్స్ ఇచ్చేసాము ఏమైనా అవార్డులు ఏమైనా వచ్చినట్లయితే ఏమైనా ఉన్నాయా ఇలాంటి విషయాలన్నిటిని మనకు అడగబోతున్నారు తర్వాత అభ్యసనానుభవాల యొక్క రూపకల్పన ఏ రకంగా ఉంది అనేటటువంటిది మీకు ఆల్రెడీ చెప్పాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ అనేది ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ మనకి ఇక్కడ ఇచ్చారు మీకు ఆల్రెడీ తెలుగులో ఉంది ఇది పిఎస్ వన్ అనేది మనకి ఇప్పుడు చూసేటటువంటిది అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది ఒకవేళ దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ చేసుకున్నా కూడా పక్కాగా అంటే ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు కానీ ఇక్కడ మనకి తెలుగులోనే మాడ్యూల్ ఉంది కాబట్టి మాడ్యూల్ని ఒకసారి చూసుకుంటే బెటర్ అనమాట అంటే ఫస్ట్ ఏంటిదని అంటే క్వశ్చన్ నెంబర్ వన్లో వన్ పాయింట్ వన్లో మనకి పర్ఫార్మెన్స్ ఇండికేటర్ వన్లో అభ్యసనానుభవాల రూపకల్పన అనే హెడ్డింగ్ కింద మనకి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ తర్వాత ఫైవ్ క్వశ్చన్స్ మనకి అడగబోతున్నాడు అంటే ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మనకు ఏ మార్కులు వస్తాయి అనేటటువంటిది మనం చూసుకోవాలి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రణాళిక తయారీలో విద్యార్థుల అనుభవాలు ప్రస్తుత జ్ఞానాన్ని ఉపయోగించడంలో మనం ఏ స్థాయిలో ఉన్నాం ఉపాధి విద్యార్థులు అప్పుడప్పుడు పరిగణలోకి తీసుకుంటానా లేకపోతే తరచుగా పరిగణలోకి తీసుకుంటానా లేదా విద్యార్థుల జ్ఞానాన్ని అనుభవాలను సరైన విధంగా విశ్లేషణ చేస్తూ ఉపయోగిస్తానా లేదా ఎల్లప్పుడు అంటే ఆల్వేస్ అనేటటువంటిది మనం అనుకున్నాం ఇంతకుముందు నైంటీ వన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి కాబట్టి ఎల్లప్పుడు ఉపయోగిస్తామా అనేటటువంటిది మనం దీంట్లో ఏ ఆన్సర్ సెలెక్ట్ చేసుకుంటామనే దానిపైన మనకి వన్ టూ త్రీ ఫోర్ మార్కులు అనేవి వస్తాయన్నమాట మన ఆన్సర్ కనుక ఒకవేళ వన్ అయినట్లయితే దీంట్లో నిజాయితీగా మనం నింపినట్లయితే ఒకవేళ మన ఆన్సర్ వన్ అనుకున్నట్లయితే మనకు ఒకటే మార్క్ వస్తుంది దీంట్లో దీంట్లో ఫోర్ రావచ్చును కాబట్టి ఓవరాల్గా మనకి యావరేజ్ అనేది తీస్తారు కాబట్టి ఉదాహరణకు వన్ పాయింట్ ఫోర్లో అంటే ఏంటిదంటే పర్ఫార్మెన్స్ ఇండికేటర్ లోపల మనకి వన్ పాయింట్ ఫోర్లో ఒక క్వశ్చన్ ఉంది ఉదాహరణకు తగిన బోధనా అభ్యసన సామగ్రి అని సామాగ్రిని సేకరించడం తయారు చేయడం అనుసంధానించడం అనేటటువంటి దాంట్లో మనం ఏ స్థాయిలో ఉన్నాం అప్పుడప్పుడు టీఎల్ఎంను తయారు చేస్తామా ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపయోగపడే విధంగా పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా ఐసీటీ వనరులను ఉపయోగిస్తూ చేస్తామా లేదా ప్రత్యేక అవసరాలకు ఉపయోగపడే విధంగా పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా ఇలాగా సాధారణంగా బోధనాభ్యాసాన్ని చేస్తామా సేకరించి తయారు చేస్తామా ఇలాగా తర్వాత ప్రత్యేక అవసరాలుగా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఐసీటీ వనరులు ఉపయోగిస్తూ బోధినవర్ ఎల్లప్పుడూ ఉపయోగిస్తామా అప్పుడప్పుడు ఉపయోగిస్తామా రేర్గా ఉపయోగిస్తామనే దాన్ని బట్టి మనకి వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ అనేవి అలాట్ చేయబడతాయి సో ఒకసారి మీరు మాడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే మనకి వెబ్సైట్లో ఇబ్బంది ఉండదు వెబ్సైట్లో ఏ వెబ్సైట్కి వెళ్ళాలనేది చాలా ప్లేసుల్లో కన్ఫ్యూజన్ ఉంది నేను డిస్క్రిప్షన్లో వెబ్సైట్కి సంబంధించినటువంటిది ఇచ్చాను బహుశా దీనికి త్వరలోనే మనకు ఒక యాప్ కూడా రిలీజ్ అవుతుంది యాప్లో కూడా ఆ డీటెయిల్స్ను ఇది చేయవచ్చును మీరు ఎవరైనా ఒకవేళ మొబైల్లో డేటా ఫిల్ చేస్తూ ఉన్నట్లయితే ఏం లేదు మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను మొబైల్లో ఇక్కడ ఉన్నటువంటి త్రీ డాట్స్ని సెలెక్ట్ చేసుకోండి త్రీ డాట్స్ని సెలెక్ట్ చేసుకొని కింద డెస్క్ టాప్ మోడ్ అనేది క్లిక్ చేసుకోండి నేను ఏ రకంగా అయితే ఈ డేటా నింపుతున్నానో నేను కంప్యూటర్లో నింపుతున్నాను ఎందుకంటే పెద్ద స్క్రీన్ ఉంటుంది సులభంగా కనిపిస్తుందని అదే రకమైనటువంటి డేటా మీకు మొబైల్ లోపల కూడా కనిపిస్తుందండి ఇప్పుడు మనం ఓపెన్ చేయగానే మనకి హోమ్ పేజ్లో మనకి ఈ రకంగా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మనం ఇంకా లాగిన్ కాలేదు కాబట్టి ఓన్లీ ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి మీకు సంబంధించినటువంటి విషయాలు కావాలనంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ అనేటటువంటి దానిపైన నొక్కండి రిజిస్టర్ లోపల ఏం చేయాలనంటే ఫస్ట్ క్లిక్ ఇయర్ ఫర్ వన్ టైం పాస్వర్డ్ అని చెప్పారు వన్ టైం పాస్వర్డ్ కోసం మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఈమెయిల్ని ఫిల్ చేయండి అనేటటువంటి ఒక కాలం వచ్చింది ఇక్కడ ఈ బాక్స్ లోపల ని నింపి సబ్మిట్ అని క్లిక్ చేయండి సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క ఈమెయిల్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ రాగానే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి కాలమ్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది ఓటీపీ మనకి ఆల్రెడీ మనకి ఇమెయిల్ వస్తుంది కాబట్టి ఈమెయిల్ కంపల్సరీ ఇక్కడ ఎంటర్ చేశాం తర్వాత రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మనం ఏ మెయిల్ ఐడికి అయితే మనం ఓటీపీని సెండ్ చేసుకున్నాము దాని ఈమెయిల్ ఐడిని ఇస్తున్నాం తర్వాత ఎంప్లాయ్ ఐడి మనకి ఆల్రెడీ ఎంప్లాయ్ ఐడి అనేది ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్ ఐడి గానీ ఒకవేళ స్కూల్ లెవెల్లో నింపుతున్నట్లయితే స్కూల్ ఐడి గానీ మండల్ లెవెల్లో నింపుతున్నట్లయితే మండల్ ఐడి గానీ తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ లో నింపుతున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఐడి గానీ ఇప్పుడు మన స్కూల్ ఏమో డైస్ కోడ్ ఉంటుంది ఆ రకంగా దీన్ని ఎంటర్ చేయాలన్నమాట తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలని చెప్పి చెప్పారు పాస్వర్డ్ జనరేట్ చేసుకుని ఇక్కడ కొత్త పాస్వర్డ్ మనం టైప్ చేసుకోవాలి కాబట్టి ఉదాహరణకు నేను ఏబిసి ఎట్ ద రేట్ వన్ టూ త్రీ అని పెట్టిన అనుకోండి బీసీ ఎట్ ద రేట్ వన్ టూ త్రీ అని పెడుతున్నాను ఎట్ ద రేట్ వన్ టూ త్రీ అని పెడుతున్నాను అంటే ఇందులో ఏ అనే క్యాపిటల్ లెటర్ ని వాడాను బీసీ అనే స్మాల్ లెటర్స్ వాడాను ఒక ఎట్ ద రేట్ వాడాను తర్వాత వన్ టూ త్రీ అనే నంబర్ ని వాడాను ఈ రకంగా ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసుకొని దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ కన్ఫామ్ పాస్వర్డ్ అనేటటువంటిది ఇక్కడ చేసుకొని రిజిస్టర్ అనండి నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను నా డీటెయిల్స్ అన్నీ నాకు దీంట్లో ఆల్రెడీ ఫ్రీజ్ అయి ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత మనకి ఈ రకంగా కనిపిస్తుంది డాష్ బోర్డ్ ఈ రకంగా కనిపించినప్పుడు దీంట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే వన్ టూ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇవన్నీ కూడా ఇవి అన్ని కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ ముందుగా ఉన్నటువంటివి మనం ఫిల్ చేసేటటువంటివి ఇవన్నీ కూడా సో ఈస్ ని మనం ఫిల్ చేయాలి కాబట్టి వీటిలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు టీఎస్ఏఆర్ లో నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇందులో మనం నింపబోయేటటువంటి అంశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు టీచర్స్ ప్రొఫైల్ క్లిక్ చేసినాం అనుకోండి మీ టీచర్స్ డీటెయిల్స్ ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఇచ్చారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో వస్తాయి నేను ఎడిట్ అన్నట్లయితే ఆ రికార్డ్ మళ్ళీ నాకు ఎడిట్ అవుతుంది అనమాట సో నేమ్ ఆఫ్ ది మండల్ గానీ ఎక్కడైనా మీ క్యాస్ట్ గానీ ఏదైనా ఒకవేళ డిఫరెన్స్ ఉన్నట్లయితే ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే మళ్ళీ దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వస్తాయి వాటిని ఎడిట్ చేసుకోవచ్చు అన్ని డీటెయిల్స్ ఓకే అనుకున్నట్లయితే మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేయంగానే నెక్స్ట్ లోపలికి వెళ్తుంది నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని అడుగుతుంది క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అనుకోండి పోస్ట్ గ్రాడ్యుయేట్ అని పెట్టండి యూనివర్సిటీ ఏంటి ఉస్మాన్ యూనివర్సిటీ అనుకోండి యూనివర్సిటీ అని పెట్టండి ఏ ఇయర్లో చేశారు ఉదాహరణకు టూ థౌజండ్ టూలో అనుకుంటున్నాను తర్వాత సబ్జెక్ట్ ఏం చేశారు మీరు ఎంఎస్సీనా ఎంఎస్సీలో చేసినటువంటి సబ్జెక్ట్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి మనం ఉదాహరణకు ఇంగ్లీష్లో అని అనుకుందాం ఇంగ్లీష్ అనేటటువంటిది చూస్తున్నాను ఇంగ్లీష్ అనేటటువంటిది ఇక్కడ ఎంటర్ చేయండి సేవ్ చేస్తే ఆర్ యూ షూర్ వాంట్ టు సేవ్ దిస్ రికార్డ్ అనేటటువంటిది వచ్చింది మనకి కాబట్టి మనం షూర్ ఉన్నాం కాబట్టి ఓకే అని చేస్తాం ఏం చేయంగానే ఇక్కడ మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది యాడ్ అయిపోయింది ఒకవేళ తప్పుపోయింది అనుకుంటే ఎడిట్ని క్లిక్ చేయండి మళ్ళీ ఆ విండో వస్తుంది దాన్ని ఓపెన్ చేయవచ్చును దాంతోపాటు మీరు ఒకవేళ క్వాలిఫికేషన్లలో మీరు ఎస్ఎస్సి నుంచి నింపాలనుకుంటే ఎస్ఎస్సి సెకండరీ అనేటటువంటిది బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి అంటే ఏంటిది బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి అనేటటువంటిది సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ అనేది తర్వాత ఇయర్ ఏ ఇయర్లో చేశారు సబ్జెక్ట్స్ ఏమేమి సబ్జెక్ట్స్ చదివారు అప్పుడు తెలుగు తెలుగు ఇంగ్లీషు ఇట్లాగా కామా పెట్టుకుంటూ ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జెక్టులు రాయండి రాసిన తర్వాత ఇక్కడ ఉదాహరణకు నేను నైన్టీన్ నైంటీ ఎయిట్ అనుకుంటున్నాను నైన్టీన్ నైంటీ ఎయిట్ సేవ్ అనగానే సేవ్ అనేటటువంటిది ఆర్ యు షూర్ వాంట్ టు సేవ్ దిస్ రికార్డ్ అని అడుగుతుంది సేవ్ అయిపోయింది అంటే ఇప్పుడు మనకి ఎస్ఎస్సి అనేది యాడ్ అయిపోయింది అట్లాగే ఇంటర్మీడియట్ని కూడా పెట్టవచ్చును బిలో సెకండరీ హయ్యర్ సెకండరీని ఇంటర్మీడియట్ అని అంటారు హైయర్ సెకండరీ తర్వాత దీంట్లో ఇది చేయండి గ్రాడ్యుయేట్ ఏముంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏ లో చేశారు పిహెచ్డీ ఏదైనా ఉంటే ఇవేంటి కూడా అన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయవచ్చును ఎంటర్ చేస్తే అవన్నీ డీటెయిల్స్ కూడా ఒకదాని కింద ఒకటి యాడ్ చేస్తాయి కాబట్టి ఇక్కడ యాడ్ అనే బటన్ మనం వాడుకోవచ్చు ఇప్పటి వరకు మనం క్వాలిఫికేషన్స్ చూసినాం నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ తర్వాత మనకిప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అనేది వచ్చింది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లో మనకు ఏమేమి ఉన్నాయనేది బిఎడ్ ఉంటే బిఎడ్ ఒకసారి యాడ్ చేయండి ఎంఎడ్ ఉన్నట్టు అయితే ఎంఎడ్ ని మళ్ళొకసారి యాడ్ చేయండి ఈ రకంగా తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని అంటున్నాం టీటీసీని ఇప్పుడు బీఈ బీఎల్ఈడి అని అంటున్నారు కాబట్టి టీటీసీ చేసిన వాళ్ళు ఉంటే బిఈఎల్ఈడి అనేటటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ రకంగా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని యాడ్ చేసుకుంటూ పోతే మళ్ళీ ఇంతకు ముందు ఎలాగైతే మనకు టేబుల్ కనిపించిందో ఆ రకంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నటువంటి బిఈడి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇయర్ నేను ఒక ఉదాహరణకు టూ థౌజండ్ టూ అని అనుకుంటున్నాను సబ్జెక్ట్ దేంట్లో చేసాం మనము ఉదాహరణకు బయో సైన్స్ ఇంగ్లీష్ అని చేశారు అనుకున్నాం ఈ రెండింటిని మనకి ఇక్కడ సేవ్ అనుకున్నట్లయితే డూ యాం టు సేవ్ దిస్ రికార్డ్ అని వచ్చింది వచ్చేసింది దీన్ని ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయొచ్చును ఇంకేదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ లోపలికి వెళ్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది ఎక్స్పీరియన్స్ ఏంటిది పీఆర్టీ అని అంటున్నాం ప్రైమరీ టీచర్స్ అనమాట టీజీటీ అని వచ్చింది పీజీటీ గానీ అడ్మినిస్ట్రేటివ్ రూట్ లో ఉన్నట్లయితే ఒకవేళ ఇదేది కాదు అన్నట్లయితే అదర్స్ ప్లీజ్ స్పెసిఫై అని అన్నాడు ఇప్పుడు ప్రైమరీ స్కూల్ టీచర్ గా ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనేటటువంటి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ రాయండి ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదా ఏంటా అనేటటువంటిది ఎక్స్పీరియన్స్ కి సంబంధించినటువంటి మ్యాటర్ రాయండి తర్వాత పీరియడ్ ఫ్రమ్ డేట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ డేట్ ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ డేట్ కి వెళ్ళినట్లయితే ఇక్కడ పైకి వెళ్తే ఇక్కడ మనం ఇయర్ ను క్లిక్ చేసినట్లయితే ఇయర్స్ అన్ని వస్తాయి ఏ ఇయర్ లో అనేటటువంటిది మంత్స్ సెలెక్ట్ మంత్స్ వస్తాయి తర్వాత డేట్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే డేట్ వస్తుంది ఈ రకంగా మనకి డేట్ వస్తుంది పీరియడ్ ఫ్రమ్ నుంచి నుంచి ఏ ఏ డేట్ డేట్ వరకు చేశారు మనం ఇక్కడ ఇస్తాము టోటల్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందో రాసి దాన్ని సేవ్ చేసిన తర్వాత అది అలాగే సేవ్ అవుతుంది ఉదాహరణకు నేను ఇక్కడ రాస్తున్నాను టోటల్ ఇయర్స్ ఎంత అనుకుందాం మనము ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం ఎయిటీన్ ఇయర్స్ టూ మంత్స్ అని నేను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను అర్యూ షూర్ వన్ టు సేవ్ అని వచ్చింది ఈ ఫీల్డ్ అనేది ఖాళీగా ఉండకూడదని చెప్తుంది సో ఏదో ఒకటి నింపాలి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్లో వర్క్డ్ యాజ్ ప్రైమరీ టీచర్ అని అండి ప్రైమరీ టీచర్ ఓవర్ ఇయర్స్ రాశాను సో ఈ రకంగా ఏదో ఒకటి రాసి దాన్ని సేవ్ అనండి సేవ్ అవుతుంది అనమాట సో అది మనకి టేబుల్ రూపంలో చూపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ అనుకున్నట్లయితే నెక్స్ట్ లోకి వెళ్ళవచ్చు లేదా మీరు ఎంత వరకు కంప్లీట్ చేశారు ఏం చేయాలి నెక్స్ట్ అనేది కూడా మనకి ఇక్కడ మనకున్నట్లయితే కనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ వరకు కాదు డీటెయిల్స్ ఆఫ్ ఇన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఏ ఏ ట్రైనింగ్స్ గానీ ప్రోగ్రామ్స్ లో ఉన్నారు ఏ ట్రైనింగ్ తీసుకున్నారు ఎంత కాలం తీసుకున్నారు దాని యొక్క థీమ్ ఏంటిది అది ఏ లెవెల్ లో ఉంది అంటే కాంప్లెక్స్ లెవెల్ లో ట్రైనింగ్ మండల్ లెవెల్ లో ట్రైనింగ్ డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ ఇంటర్నేషనల్ అనేటటువంటి ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం మళ్ళీ అది టేబుల్ లాగా మనకు కనిపిస్తుంది తర్వాత క్లాస్ ఆర్ సబ్జెక్ట్స్ టాట్ అని అంటున్నారు ఈ టేబుల్ ని చాలా జాగ్రత్తగా నింపాలి ఒకవేళ మీరు ప్రైమరీ టీచర్స్ అయినట్లయితే వన్ టు ఫిఫ్త్ వరకు ఎలాగో టీచ్ చేసి ఉంటారు మీ సర్వీస్ లో కాబట్టి అన్నిటిని క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకటే క్లాస్ కాకుండా ఎక్కువ క్లాసెస్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది దాంట్లో ఏ సబ్జెక్ట్ చెప్పారు ఇప్పుడు ప్రైమరీ స్కూల్ టీచర్స్ అయినట్లయితే తెలుగు చెప్తారు ఇంగ్లీష్ చెప్పి ఉంటారు తర్వాత సైన్స్ చెప్పి ఉంటారు తర్వాత దాంట్లో ఈ రకంగా మూడు అనేటటువంటి మనకు చెప్పి ఉంటారు మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా చెప్పి ఉంటారు మీరు పర్టికులర్ గా ఒక ఇంగ్లీష్ మాత్రమే చెప్పారు మీ సర్వీస్ అంతా ఇంగ్లీష్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ హై స్కూల్ టీచర్స్ అయినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి క్లాసెస్ లో సిక్స్త్ టు టెన్త్ వరకు మనం క్లిక్ చేసుకుని వాటిలో ఏ సబ్జెక్ట్ బయాలజీ ఫిజికల్ సైన్స్ ఆ మ్యాథమెటిక్స్ అనే సెలెక్ట్ చేసుకుని వాటిని చేయండి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా చేసినట్లయితే ఉదాహరణకు యాక్టెడ్ ఆస్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఫర్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి రాసుకోవచ్చు ఏమైనా అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఏమైనా వచ్చినాయా మీ డిస్టిక్ లెవెల్ అవార్డు వచ్చిందా లేదా మండల్ లెవెల్ అవార్డు వచ్చిందా ఏదైనా స్పెషల్ ఐడెంటిటీ వచ్చిందా లేదా మీరు ఏదైనా సైన్స్ పేర్కి వెళ్ళి మీరు ఒక బెస్ట్ టీచర్ గాను మీ బెస్ట్ ప్రాజెక్ట్ గాను ఏమైనా అవార్డు ఇలాంటి విషయాలు మనం ఇక్కడ నోట్ చేసి వీటిని మనం మళ్ళీ సేవ్ చేస్తాం సేవ్ చేయగానే వీటికి సంబంధించినటువంటి టేబుల్ మనకి ఈ రకంగా కనిపిస్తుంది అచీవ్మెంట్స్ అనేది నేను ఖాళీగా వదిలిపెట్టాను కాబట్టి ఇప్పుడు నేను టెస్టింగ్ కోసమే చేస్తున్నాను కాబట్టి నేనేం ఫీల్ చేయలేదు ఇక్కడ మనకి క్లాసులు ఏ ఏ క్లాసెస్ సెలెక్ట్ చేసుకున్నామో అవి మాత్రమే కనిపిస్తాయి ఏ ఏ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకున్నామో వాటి ఎదురుగా మాత్రమే ఈ టిక్ మార్కులు మనకి కనిపిస్తాయి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే టీచర్స్ పర్ఫార్మెన్స్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది మీకు ఆల్రెడీ చెప్పాను టీచర్స్ పర్ఫార్మెన్స్లో వన్ పాయింట్ వన్ నుంచి మనకి సిక్స్ పాయింట్ సంథింగ్ వరకు అంటే ఏంటిదంటే మొత్తం దాదాపు ఒక నలభై ప్రశ్నలు మనకు వస్తాయి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇక్కడ మనకి ఫార్టీ క్వశ్చన్స్ మనకి కనిపిస్తాయి ఈ ఫార్టీ క్వశ్చన్స్లో మనకి ఈ ప్రశ్న ఏంటి అనేది చాలా మందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండవచ్చును కొన్ని టర్మినాలజీ ఇబ్బంది అయినప్పుడు మీరు దీన్ని ట్రాన్స్లేటర్ వాడుకోవచ్చును లేకపోతే నేను సజెస్ట్ చేసేటటువంటి బెస్ట్ ఏంటిదంటే మనకు ఆల్రెడీ మీకు ఇంతకుముందు పీడిఎఫ్ చూపించాను లో ఉన్నటువంటి ప్రశ్నలే ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేస్తే మీకు బీవీ డాట్ బ్లాక్స్పాట్ డాట్ కామ్ అని నా వెబ్సైట్కి వెళ్తుంది ఆ వెబ్సైట్లో మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ ని తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం క్లిక్ చేయండి ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం క్లిక్ చేయండి ఆ సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీకు డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ కు సంబంధించినటువంటి ట్రాన్స్లేషన్ కోసం తెలుగు డాక్యుమెంట్ పైన డిపెండ్ కండి ఇక్కడ మీరు ఇచ్చేటటువంటిది మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ఫస్ట్ అంటే ఎల్ వన్ అని ఎల్ టూ అని ఎల్ త్రీ అని ఎల్ ఫోర్ అని మీ ఆన్సర్ ఫోర్ అయినట్లయితే మీకు ఫోర్ పాయింట్స్ ఇక్కడ వచ్చేసినట్లయితే మీ ఆన్సర్ త్రీ అయినట్లయితే మీకు త్రీ పాయింట్స్ ఇక్కడ వచ్చినట్లు ఆ పాయింట్స్ అనేది చివరికి టోటల్ చేసి యావరేజ్ చేయడం జరుగుతుంది అది ఎలా చేస్తుంది అనేటటువంటిది మనం మళ్ళీ చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ నేను ర్యాండమ్గా త్రీ పెట్టి నెక్స్ట్ అన్నాను అంటే ఏంటి ఒక క్వశ్చన్ చూద్దాం మనం యూజ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ లెర్నర్స్ వైల్డ్ ప్లానింగ్ అన్నారు మనకు ఉన్నటువంటి తెలివితేటల్ని ఉపయోగించుకొని ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లర్నర్స్ వైల్డ్ ప్లానింగ్ మనం ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క లర్నర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ని నాలెడ్జ్ ని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేసుకుంటున్నాను ఎలా క్లాస్ చెప్పాలనేది ఎప్పుడు చెప్తానా అకేషనల్ ఎప్పుడో ఒకసారి చాలా సార్లు చెప్తానా ఎప్పుడు చెప్తానా లేకపోతే అసలు మిస్ కాకుండా చెప్తానా అనేటటువంటిది ఉంది ఉదాహరణకు నేను త్రీనే ఇస్తున్నాను నేను సేవ్ అండ్ నెక్స్ట్ అని అండి ఈ క్వశ్చన్ నుంచి మీకు నెక్స్ట్ క్వశ్చన్ కాదు స్లైడ్ అయిపోతుంది ఇలా మనకి వన్ బై వన్ వన్ బై వన్ ఫార్టీ క్వశ్చన్స్ అపియర్ అవుతాయి ఫార్టీ క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చేయాలన్నమాట చేసిన తర్వాత నెక్స్ట్ డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ అనేటటువంటిది ఇంకొకటి వచ్చింది డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్లో దీంట్లో కొంచెం టైప్ చేసేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ మనకేంటిదంటే దీంట్లో మొత్తము పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ సిక్స్ ఉన్నాయి సిక్స్ లోపల మనకి ఒక్కొక్క దాన్ని తీసుకొని వాటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్లో మన స్ట్రెంత్ ఏంటి మనకు వచ్చేటటువంటి ఛాలెంజెస్ ఏంటి ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఏంటి మనం ఏ రకంగా ప్లాన్ చేస్తున్నాం అనేది అదేవిధంగా నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్లో మన బలం ఏంటిది ఉదాహరణకు నేను రాస్తున్నాను ఇప్పుడు దీన్ని చేస్తాను మీరు ఒక్కసారి ఐడియా వస్తుంది ఎలా చేయాలనేది నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ సబ్జెక్ట్ మ్యాటర్ని మనం ఎంతవరకు అండర్స్ చేస్తాం స్ట్రెంగ్త్ ఏంటిది ఐఆమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ కాబట్టి నాకేంటి సైన్స్ బోధించడంలో నాకు పోస్ట్ గ్రాడ్యుయేట్ని కాబట్టి అది నా బలము అని అంటున్నాను ఛాలెంజెస్ ఏంటిది చిల్డ్రన్ లెర్నింగ్ లెవెల్ ఈజ్ లో అంటే వాళ్ళ యొక్క స్థాయి తక్కువగా ఉంది అనేటటువంటిది లెర్నింగ్ లెవెల్ ఈజ్ లో అని చెప్పి నేను పెట్టాను నేను ఇంప్రూవ్మెంట్ ప్లాన్ దాన్ని ఇది చేసుకోవడానికి ఏం చేస్తున్నాను ఈ ఉదాహరణకు ఫోకసింగ్ మచ్ ఆన్ బేసిక్స్ అని చెప్పి నేను రాస్తున్నాను ఫోకసింగ్ మచ్ ఆన్ బేసిక్స్ అనేటటువంటిది నేను రాశాను బేసిక్స్ పైన ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇంప్రూవ్మెంట్ కోసం నేను ప్లాన్ చేస్తున్నాను నాకు చిల్ పిల్లల యొక్క లెవెల్ లో ఉంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి అది నాకు ఛాలెంజ్ నా బలం ఏంటిదంటే నేను వాళ్ళ సబ్జెక్ట్లో నేను పూర్తి నైపుణ్యాన్ని కలిగి ఉన్నాను కాబట్టి ఇది నా బలం ఈ రకంగా మనం వీటిని చేసుకొని సేవ్ అన్నట్టయితే అది సేవ్ అయిపోయి ఇక్కడ మనకు కనిపిస్తుంది నెక్స్ట్ అనుకున్నట్టయితే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కాబట్టి దీంట్లో ఉన్నటువంటి అన్నీ అయిపోయినాయి డిస్క్రిప్టివ్ ఫీడ్బ్యాక్ వరకు వచ్చాం కాబట్టి కన్ఫర్మ్ టీఎస్ఏఆర్ డేటా అని వచ్చింది మనకి అంటే దీంట్లో ఏవే వీటికి మనం ఏమేమి చేసాము ఉదాహరణకి ప్రొఫైల్లో అంతా ఒకటే సెక్షన్ కాబట్టి మనకి రికార్డ్స్ ఒకటే ఉన్నాయి అకాడమిక్ లో మనం రెండు యాడ్ చేసాం ఎస్ఎస్సి యాడ్ చేసాము పోస్ట్ గ్రాడ్యుయేట్ యాడ్ చేశాము ఫర్ ఎగ్జాంపుల్గా ప్రొఫెషనల్ లో ఓన్లీ బిఏడ్ యాడ్ చేసాము కాబట్టి ఒకటే రికార్డ్ ఉంది ఎక్స్పీరియన్స్లో ఒకటి ఉంది ఇన్ సర్వీస్లో నేను ఏం ఎంటర్ చేయలేదు కాబట్టి పెండింగ్ అనేటటువంటిది ఉంది ఇక్కడ ఇన్ సర్వీస్లో తర్వాత క్లాసెస్ స్టార్ట్ లోపల వన్ చేశాను పర్ఫార్మెన్స్ లోపల టూ ఇవి చేశాను రెండు మాత్రమే చేశాను మొత్తం చేయలేదు నేను ఫీడ్బ్యాక్ లోపల ఒకటి మాత్రమే చేశాను ఇప్పుడు నేను కన్ఫామ్ అన్నట్టయితే కన్ఫామ్ కాదు ఎందుకు కాదు అని అంటే ఇది పెండింగ్ ఉంది కాబట్టి ఇది కన్ఫామ్ కాదు ప్రొఫైల్ని మాత్రం చేశాను దీంట్లోపల ఇప్పుడు కన్ఫామ్ అని మనం ట్రై చేద్దాం కార్ యూ షూర్ టు కన్ఫామ్ అని వచ్చింది మనకి ఇన్ సర్వీసీస్ పెండింగ్ అనేటటువంటి ఒక ఎర్రర్ వచ్చిందనమాట అంటే ఈ సెక్షన్ని నేను చేయలేదు కాబట్టి ఇక్కడ నాకు పెండింగ్ వచ్చింది ఇది నాకు సబ్మిట్ కాదు ఎప్పుడు సబ్మిట్ అవుతుంది నేను అన్ని కాలమ్స్ని అన్నిటిని పూర్తి చేసినప్పుడు మాత్రమే నాకు వస్తుందనమాట ఇక్కడ రిపోర్ట్స్ అనేటటువంటి మనకు ఉన్నాయి రిపోర్ట్స్ లోపల ఇక్కడ నెక్స్ట్ సెక్షన్లో రిపోర్ట్స్ అనేవి ఉన్నాయి పర్ఫార్మెన్స్ షీట్ లోపల కానీ మనకి ఇక్కడ కన్సాలిడేటెడ్ టీచర్ రిపోర్ట్ రాలేదు ఎందుకనంటే నేను ఇంకా మొత్తం అన్నింటినీ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ టేబుల్ రావట్లేదు అనమాట అలాగే మనకి గైడ్లైన్స్ కూడా ఉన్నాయి ఏదాన్ని ఎట్లా చేయాలనేటటువంటిది సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ తీసుకోవాలి మనం చేసేటప్పుడు ఉదాహరణకు నేను ఫలానా విషయాన్ని నేను రాస్తున్నాను అటువంటి అప్పుడు టైం టేబుల్ కానీ యాక్టివిటీ చార్ట్స్ కానీ డిస్ప్లే బోర్డ్స్ కానీ టీచర్స్ డైరీ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ అవునా టీచర్స్ డైరీస్ కానీ ఇలాంటి వాటిని ఎనక్డోట్స్ అంటే ఏంటిది వీటిని ఎవిడెన్సెస్ లాగా మనం తీసుకోవాలని చెప్పి అనమాట ప్రతి పర్ఫార్మెన్స్ ఇండికేటర్లో మీకు ఒకవేళ రేపు పొద్దుట ఎవరైనా టీమ్స్ వచ్చి మనల్ని ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ని ఇది ఎందుకు నింపావు అని అంటే బికాస్ ఉదాహరణకు మీరు ఒక దాంట్లో ఇప్పుడు మనం రాసాము నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి అని అవును నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ నిజమేనా అనేటటువంటి దానికి మనకు ఒక ఎవిడెన్స్ ఉండాలి లేదా పిల్లలకు నేనేంటిది రెమెడియల్ కండక్ట్ చేస్తున్నాను అనేటటువంటి ఆన్సర్ ఉంది ఆ రెమెడియల్కు సంబంధించినటువంటి రికార్డ్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మనం ఆల్రెడీ పోర్ట్ఫోలియోస్ ఎవిడెన్సెస్ అన్నీ మనం స్టోర్ చేస్తాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్గా ఇప్పుడు ఇచ్చారు పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఏంటివి అనేటటువంటి పిఎస్ వన్ నుంచి పిఎస్ సిక్స్ వరకు ఇదిలో మీకు ఆల్రెడీ చెప్పాను పిఎస్ త్రీ లోపల మనకేముందంటే పిఎస్ త్రీ ఏ బిసిడి కాబట్టి పిఎస్ త్రీలో మనకి సబ్ క్యాటగిరీస్ ఉన్నాయి ఇవన్నీ కలిపితే మనకి నైన్ లెవెల్స్ అనేటటువంటి మనకి కనిపిస్తాయి దాంట్లో వల్ల హెడ్డింగ్స్ త్రీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ త్రీలోనే భాగాలు ఉన్నాయి సో గైడ్ లైన్స్ కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఏమైనా సరే లీవ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇండికేటరు లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఏ దానికి ఎన్ని మార్కులు వస్తాయి అనేది కూడా మనకి ఇక్కడ ఉంది లో అర్థం కాకుండా కూడా ఈ వెబ్సైట్లో మనకి అన్ని కూడా గైడ్ లైన్స్ రూపంలో ఉన్నాయి తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ అని అన్నాం డాష్ బోర్డ్ అంటే హోమ్ అనమాట మళ్ళీ మనకు మొత్తం వస్తుంది మనకి డాష్ బోర్డ్లో ఇక్కడ మళ్ళీ ఉన్నాయి మీకు క్వాలిఫికేషన్స్కి వెళ్ళాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేస్తే వెళ్ళవచ్చు అయితే ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకొని మీరు ఫైనల్ సబ్మిట్ కనుక చేస్తే ఫైనల్ కన్ఫర్మ్ కనుక చేస్తే మీరు ఇంకా దాన్ని ఎడిట్ చేయలేరు అవి మొత్తము ఒక ఎడిట్ అనేటటువంటి ఆప్షన్ వెళ్ళిపోయి ఫైనల్ మీది సబ్మిషన్ అయినట్టుగా అది పరిగణించబడుతుంది సో ఇందులో ఉన్నటువంటి టీచర్ ప్రొఫైల్ నుంచి మొదలు పెట్టుకొని దీంట్లో డేటా ఎంట్రీ వరకు అన్నిటినీ కూడా మీరు వన్ బై వన్ వన్ బై వన్ ఎక్స్పీరియన్స్ వీటిని అన్నింటిని వన్ బై వన్ ఫిల్ చేసుకుంటూ పోతే చాలా ఈజీగా చేసుకోవచ్చును ఎవరి మొబైల్లో వాళ్ళు ఎవరి హెల్ప్ లేకుండా చేసుకోవడానికి వీలుగా ఈ వీడియోను రూపొందిస్తున్నాను నాకు తెలిసి అందరికి ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని కామెంట్ సెక్షన్లో పెట్టండి వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇలాంటి వీడియోస్ మనైనా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి వర్మాస్ నాలెడ్జ్ హాప్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ బై